అనుదిన వాగ్దానం డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వర్షపు నామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం సర్వోత్తమమైన మార్గమును చూపుచున్నాను. మొదటి కొరింథీ 12:31. కృపావరంలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. ఇదిగాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను అని చెబుతూ ఆ తర్వాత 13 ప్రేమ మార్గాన్ని చూపించారు మరి పౌలు భక్తుడు. 12 అంతట్లోనున్న ఆత్మ సంబంధమైన వరాలకు మించినదని మరి చెబుతూ ఉంది ఈ వాక్యం. అంతేకాదు 13 రకరకాల మనుషుల యొక్క భాషలకు మించింది, దేవదూతల భాషలకు మించింది, ప్రవచించు కృపావరంకు మించింది, మర్మములన్నిటినీ జ్ఞానం అంతటినీ అన్నిటికీ మించింది. కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసమునకు అతీతమైనది. బీదల పోషణ కొరకు ఆస్తి అంతటిని ఇచ్చినప్పటికీ, కాల్చబట్టకు శరీరం అంతటిని అప్పగించినప్పటికీ వీటికి మించింది ఒకటి ఉంది. భాషలు నిలిచిపోయినా జ్ఞానం నిరర్థకమైనా వీటికి పైగా నిరర్థకం కాదు ఒకటి ఉంది. అలాగే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలిచి ఉంటాయి. వీటన్నిటిలో శ్రేష్టమైనది, సర్వోత్తమైనది యేసుక్రీస్తు ప్రభు వెళ్ళిన మరి మార్గం, ఆయన మనకు చూపిన మార్గం, ఆయన మనకు బోధించిన మార్గం, అలాగే మనకు మాదిరించి వెళ్ళిన మార్గం, అదే ప్రేమ మార్గం. యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ప్రజలకు మరి తన బోధను తెలియచేస్తూ వస్తున్న ప్రారంభంలోనే, అంటే కొండ మీద ప్రసంగం చెబుతున్న సమయంలోనే ఈ మార్గాన్ని గురించి బోధించాడు ఆయన. లూకస్ 6:38 మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయడి, అప్పియడి, మీ ఫలము గొప్పదయ్యుండును, మీరు సర్వోన్నతిని కుమారులయ్యుందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఏళ్లను మరి దుష్టుల ఏళ్లను ఉపకారి అయి ఉన్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్లు మీరును కనికరము గలవారై ఉండండి. తీర్పు తీర్చుకుడి, నేరం మాపుకుడి, క్షమించుడి, ఈడి, ఇదే ఆయన చూపిన మరి మార్గం. ఈ మార్గాన్ని సర్వోత్తమమైన మార్గమని పౌలు భక్తుడు చెబుతా ఉన్నాడు. ప్రేయసులారా, ఈ మార్గంలో నడిచిన వారు సర్వోన్నతి కుమారులు అనబడతారని స్వయాన యేసుక్రీస్తు వారే మరి చెబుతా ఉన్నారు. కీర్తన 82 దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఎట్లా అంటే పేదలకును తల్లిదండ్రులు లేని వారికి మరి న్యాయం తీర్చినట్లయినా, శ్రమ గల వారికి దీనులకును న్యాయం తీర్చినట్లయినా, దరిద్రులకును నిరుపేదలను విడిపించినట్లయినా, భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించినట్లయినా, 6 మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతిని కుమారులనియు నేనే సెలవిచ్చున్నాను అని దేవుడే సెలవిస్తూ ఉన్నాడు. కనుక మరి ఈ ప్రేమ మార్గాన్ని, ఉత్తమమైన మార్గాన్ని, సర్వోత్తమైన మార్గాన్ని, ముఖ్యంగా మన ప్రియతమ నాయకుడు నడిచి వెళ్ళిన ఆ మార్గాన్ని ఎంపిక చేసుకుని నడిచి వెళదాం. అంతేకాదు సర్వోన్నతి కుమారులని పిలువబడదాం. చేసులాడు, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు దేవా. దేవా, కృపావరమల్లో మరి శ్రేష్టమైన వాటి కంటినం, లోకంలో ఉన్న సంగతులన్నిటిలో విలువైన వాటి అన్నిటికంటినం సర్వోన్నతులైన దేవుని కుమారులు అనబడే సర్వోత్తమమైన మార్గం, శాశ్వతమైన మార్గం ఎంపిక చేసుకుని వెంబడించి ఆ పరలోక తండ్రి పరిపూర్ణుడైనట్లే నేను మేమును పరిపూర్ణ మగునట్లు, ఆ ప్రేమ మార్గంలో సాగిపోనట్లు నాకు మాకు నీ కృపనిమ్మని ప్రార్థిస్తూ యేసునామలు అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమే ఆమే. ప్రతిరోజు ఉదయం 6 ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.